నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు బాంబు బెదిరింపు. ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్. రఘురామ కేసు విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్. విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం. దరఖాస్తుదారుల సమక్షంలో కొనసాగుతున్న మద్యం లక్కీ డ్రా. కలెక్టర్లు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ. రాజమహేంద్రవరంలో వైసీపీ నాయకుడి దాష్టీకం. అప్పు తిరిగి చెల్లించాలని అడిగిన తండ్రి కుమార్తెపై దాడి. ట్రంప్పై మళ్లీ హత్యాయత్నం కలకలం. తుపాకీతో ఉన్న అనుమానితుణ్ణి అరెస్టు చేసిన పోలీసులు. ముంబై నుంచి న్యూయార్క్కు టేకాఫ్ అయిన ఓ ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలో 239 మంది ప్రయాణికులున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో AI-119 విమాన సిబ్బందిని, ప్రయాణికులను అధికారులు సురక్షితంగా ఖాళీ చేయించి టెర్మినల్కు తరలించారు. ఐసోలేషన్ రన్వేపై విమానాన్ని పార్క్ చేసిన తర్వాత బాంబు స్క్వాడ్ బృందాలు సహా భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. నిర్దిష్ట భద్రతా ప్రోటోకాల్ను అనుసరిస్తున్నామని, విమాన ప్రయాణికులు, సిబ్బంది తదుపరి సూచనల కోసం వేచి ఉండాలని భద్రతా నియంత్రణ కమిటీ అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ భూభాగంపై హెజ్బొల్లా డ్రోన్ దాడి చేసింది. మధ్య ఇజ్రాయెల్ బిన్యామినా నగరంలోని సైనిక స్థావరం లక్ష్యంగా జరిగిన ఈ డ్రోన్ దాడిలో 4 IDF సైనికులు మృతి చెందారు. మరో 7 సైనికులు సహా మొత్తం 60 పైగా గాయపడ్డారు. లెబనాన్లో ఇజ్రాయెల్ భూతల దాడులు ప్రారంభించిన తర్వాత హెజ్బొల్లా చేసిన అతిపెద్ద దాడి ఇదేనని IDF తెలిపింది. గురువారం బీరుట్పై దాడి చేసి 22 మంది పౌరులను హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లు హెజ్బొల్లా ప్రకటించింది. హెజ్బొల్లా మొత్తం 2 డ్రోన్లను ప్రయోగించగా అందులో ఒకదాన్ని ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఇరాన్ మిసైల్స్ను అడ్డుకోగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక థర్డ్ గగనతల రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్కు అందిస్తామని అమెరికా ప్రకటించిన కొద్దిసేపటికే ఈ తాజా దాడి జరగడం గమనార్హం. గడిచిన 2 రోజుల్లో 2 హెజ్బొల్లా డ్రోన్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు సిద్దమయ్యాడన్న అనుమానంతో ఒకరిని రివర్సైడ్ కౌంటీ షెరీఫ్ పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోకి లోడ్ చేసిన తుపాకీతో ప్రవేశించేందుకు నిందితుడు వెమ్ మిల్లర్ యత్నించినట్లు తెలిసింది. ట్రంప్ సభకు 60 మైళ్ల దూరంలో చెక్ పాయింట్ వద్ద వెమ్ మిల్లర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి తుపాకీతో పాటు హైకెపాసిటీ మ్యాగజైన్ను స్వాధీనం చేసుకున్నారు. 49 ఏళ్ల వెమ్ మిల్లర్ను నెవాడాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి వాహనంలో నకిలీ విలేకరి పాసులతో పాటు VIP పాసులు కూడా ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అక్రమ ఆయుధాల తరలింపు కింద కేసు నమోదు చేశారు. $5,000 పూచీకత్తుపై అతడికి బెయిల్ మంజూరు చేశారు. ఘటనపై సీక్రెట్ సర్వీస్ FBIలు దర్యాప్తు చేస్తున్నాయి. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగేందుకు వెళ్లిన తండ్రి కుమార్తెపై వైసీపీ నాయకుడు తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడు. విజయవాడ కుంచనపల్లికి చెందిన యువతి కాజా కావ్యశ్రీ ఈవెంట్స్ వ్యాఖ్యాతగా హైదరాబాద్ లో పనిచేస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ ముఖ్య అనుచరుడైన నల్లూరి వెంకట శ్రీనివాస్ కుమారుడు అభిలాష్తో కావ్యశ్రీకి పరిచయం ఉంది. అభిలాష్ తాను చేసే వ్యాపారానికి 3 లక్షలు అప్పుగా కావాలని కావ్యశ్రీని అడిగాడు. 2021లో ఆమె అభిలాష్కు నగదు ఇచ్చారు. అప్పటి నుంచి వడ్డీ అసలు ఇవ్వాలని పలుసార్లు అడిగినా వారు డబ్బులు ఇవ్వలేదు. ఆదివారం తండ్రి నాగరాజ్తో కలిసి కావ్యశ్రీ రాజమహేంద్రవరంలోని వైసీపీ నాయకుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ అభిలాష్ లేకపోవడంతో డబ్బులు ఇవ్వాలని శ్రీనివాస్ను నిలదీశారు. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస్ డబ్బు కోసం ఇంటికే వస్తారా అంటూ తండ్రి కుమార్తెలను తీవ్రంగా కొట్టాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఈ ఘటనపై బాధితులు ప్రకాష్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా శ్రీనివాస్ అప్పటి ఎంపీ భారత్కు ప్రధాన అనుచరుడిగా ఉంటూ పలు సెటిల్మెంట్లలో పాలు పంచుకున్నట్లు అభియోగాలున్నాయి. చెప్తారా?
కొమరి శ్రీనివాస ఆయనకి ఆల్రెడీ మా అమ్మాయి డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు ఉన్నంతగా దగ్గర దగ్గర కనీసం 40-50 పైసలు వచ్చేస్తారు రాజమండ్రి. వచ్చినప్పుడు 10 రోజులు 15 రోజులు 4 రోజులు టైం పెడతానే ఉన్నారు. అలా ఆ నిమిత్తంగా మొన్న 10 రోజులు టైం పెడితే వాళ్ళు వచ్చాము. వాళ్ళు వచ్చినందుకు మేము ఆఫీస్ దగ్గర లేదు ఇంటికి వెళ్ళాం. ఇంటికి కింద అడిగితే ఊరెళ్ళారన్నారు. కింద పనిచేసేవారు కింద వాచ్మెన్ పైకి చూస్తే ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే తలుపు కొడితే బయటకు వచ్చారు. వచ్చిన కాడ నుంచి మా మీద దాడి చేసి ఇంటికాడికి వస్తారా మీరు మమ్మల్ని మీద నన్ను మా అమ్మాయిని రకరకాల మెట్ల మీద ఈడ్చుకొచ్చి ఈ రకంగా కొట్టి కింద పడేసి దారుణంగా దాడి చేసి కొట్టాడండి. డబ్బులు అడిగినండి. ఎంత ఇచ్చారు సార్? మీరు 3 లక్షలు సార్. ఎప్పుడు ఇచ్చారండి? ఇచ్చుకోవట్లేదు 4 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు నేను తిరుగుతానన్నా సార్. నువ్వు తిరుగుతానంటే ఎప్పటికప్పుడు 15 రోజులు 20 రోజులు టైం పెడతానన్నాడు. కానీ ఏ టయానికి రెస్పాన్స్ లేదు సార్. గతంలో మాజీ ఎంపీ గారికి చెప్పాను, పట్ట గారికి, రాబీ 2-3 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కూడా మాట్లాడి సరే ఇచ్చేస్తారంటండి, ఇచ్చేస్తారు. ఆయన మాట్లాడితే ఆయన కూడా ఏమన్నారండి, సార్ 4 రోజులు ఇచ్చేస్తానన్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చాం సార్. వచ్చినందుకు మాకు ఈ రకంగా ఆయన పడేసి మా రకంగా దాడి చేసి మా మీద మా అమ్మాయి మీద మెట్ల మీద లాక్కొచ్చి కింద పడి దారుణంగా కొట్టారండి. కానీ మేము ఏ మాత్రం చేయి కూడా అట్లేదు. ఆయన మీదకి మేము ఏం కూడా అనలేదండి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరులో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏలూరుకు చెందిన విమలాబాయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బస్సు ఏలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో జోరువానలు కురుస్తున్నాయి. చాలా చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా వర్షం పడుతోంది. ఒంగోలులో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ కర్నూలు రోడ్డులో రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచింది. గిద్దలూరు, మార్కాపురం, టంగుటూరు, కొండపి, సంతనూతలపాడులో పంట పొలాలు నీటమునిగాయి. గుండ్లకమ్మ కాలువ ప్రవాహం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రాత్రి నుంచి కుండపోత పోస్తోంది. రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, చిట్వేలి, పెనగులూరు మండలాల్లోని ఉద్యాన పంటల రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో బొప్పాయి, అరటి, మామిడికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కడపలో వర్షం పడుతూనే ఉంది. జిల్లా కలెక్టర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూతో పాటు జిల్లా పోలీసు అధికారులు, అగ్నిమాపక, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని ప్రజలకు అధికారులు పిలుపునిచ్చారు. రాష్ట వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. విజయవాడ నగరంలో మొత్తం 133 దుకాణాలకు సంబంధించి 5,825 దరఖాస్తులు వచ్చాయి. సీరియల్ నంబర్ ప్రకారం అధికారులు లాటరీ తీస్తున్నారు. గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో జరుగుతున్న లాటరీకి మహిళా దరఖాస్తుదారులు కూడా హాజరయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 123 షాపులకు లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయి ఆరాంలో మద్యం షాపుల ఎంపిక ప్రక్రియను కలెక్టర్ చేతన ప్రారంభించారు. ముందుగా హిందూపురం, ధర్మవరం డివిజన్లకు సంబంధించి మద్యం షాపుల ఎంపిక జరుగుతోంది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో మద్యం దుకాణాల లాటరీని కలెక్టర్ చాముకూరి శ్రీధర్ ప్రారంభించారు. జిల్లాలోని 111 దుకాణాలకు 2,160 దరఖాస్తులు వచ్చాయి. లైసెన్సు పొందిన వివరాలను అధికారులు వెల్లడిస్తున్నారు. విశాఖ జిల్లా ఉడా చిల్డ్రన్ ఎరినాలో మద్యం వేలం ప్రక్రియను కలెక్టర్ హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రారంభించారు. దరఖాస్తులు అధికంగా రావడం, ఆశావహులు కూడా ఎక్కువ మంది రావడంతో సందడి నెలకొంది. జిల్లాలో ఉన్న 155 దుకాణాలకు గాను 4,139 దరఖాస్తులు వచ్చాయి. దుకాణాల వారీగా వచ్చిన దరఖాస్తులను లాటరీ తీసి వారికి దుకాణాలను అప్పగిస్తున్నారు. లాటరీలో గెలుపొందిన లైసెన్సుదారుడికి దుకాణం నిర్వహించుకునేందుకు 2 ఏళ్ల కాలపరిమితి ఉంది. రేపు ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు అప్పగించనున్నారు. ఎల్లుండి నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.
5825 మంది అప్లికెంట్స్ వచ్చారండి. వారికి ఈ రోజు లాటరీ తీయడం జరుగుతుంది. రెండు హాల్స్ లో ఒకటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంకోటి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రెండు హాల్స్ లో పారదర్శకంగా లాటరీ వారి ఎదురుగానే సీసీ కెమెరా కంటిన్యూస్ వీడియోగ్రఫీ చేస్తూ మేము కంప్లీట్ చేస్తున్నాం. మధ్యాహ్నానికి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి మిగిలిన ఫార్మాలిటీస్ కూడా వాళ్లతో డిడి కట్టించడం, బ్యాంక్ గ్యారంటీ తీసుకోవడం అవన్నీ కూడా మధ్యాహ్నానికి కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. తాజా అంశాన్ని చూస్తున్నాం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురామ్, దేవినేని అవినాష్లు మంగళగిరి ఠాణాలో విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, విచారణపై పూర్తి వివరాలు చెప్పండి. పవిత్ర, మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ ముఖ్య నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురామ్, దేవినేని అవినాష్ ఇవాళ మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఇది విచారణ సాగుతోంది. ప్రస్తుతంగా ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పడితే చంద్రబాబు నివాసంపై దాడి కేసును రాష్ట్ర ప్రభుత్వం స్వీయకి అప్పగించాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అయితే దానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా ఆ పోలీసులు, మంగళగిరి పోలీసులు తాము చేస్తున్న విచారణను యథావిధిగా కొనసాగిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఆ రఘురామును, అలాగే అవినాష్ ను, అప్పిరెడ్డిని ముగ్గురు కూడా విచారించాల్సి ఉంది. ఆ మేరకు వారి ముగ్గురిని కూడా ఇవాళ విచారణకు పిలిచి వారిని విచారించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ రెండు సార్లు వీరిని విచారించినప్పటికీ వారికి సరైనటువంటి సమాచారం అయితే రాలేదు. పోలీసుల విచారణకైతే వీళ్ళు సహకరించినటువంటి పరిస్థితి ఏమైనా కానీ అప్పుడు జరిగినటువంటి విషయాలు తమకు గుర్తులేవు, తమ వద్ద సమాచారం లేదు, తమకు వారెవరూ తెలియదు, ఇలాంటి సమాధానాలే ఈ ముగ్గురు నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు ఈ కేసు విచారణను సిఐడికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దానికి సంబంధించిన సాంకేతిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి యథావిధిగా తమ షెడ్యూల్ ప్రకారం అయితే మంగళగిరి పోలీసులు అయితే ఈ ముగ్గురు కూడా విచారణకు పిలిపించే మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పటికీ అప్పటికి సంబంధించిన ఫోన్లు మార్చడం కానీ లేకపోతే అవి లేవని చెప్పడం కానీ వీటన్నింటి నుంచి కారణాల దృష్ట్యా ఆ పూర్తి స్థాయిలో ఆధారాలు అయితే ఇంకా ఈ పోలీసులు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం పరిస్థితి. కేవలం నందిగం సురేష్ నుంచి మాత్రమే కొంత సమాచారం అయితే పోలీసులు సేకరించారు. ఆ మేరకు మాత్రమే ఆ విచారణను కొంత ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం అయితే మంగళగిరి గ్రామీణ పోలీసులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు సిఐడికి ఈ కేసు విచారణ అప్పగించిన తరుణంలో ఇవాళ రేపట్లో అంటే ఇవాళ విచారణ పూర్తయిపోయిన తర్వాత అన్ని వివరాలతో సహా ఆ ఫైళ్లను రెండు కూడా సిఐడి అధికారులకు అప్పగించినట్టుగా మంగళగిరి గ్రామీణ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ విచారణ ఈ ముగ్గురు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతూ ఉంది. పవిత్ర, ధన్యవాదాలు. చంద్రశేఖర్. కళలకు, కళా పోషణకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా. మహాకవి గురజాడ వంటి ఎందరో మహానుభావులు, మేధావులను ఈ జిల్లా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక్కడి ప్రతి ప్రాంతం చారిత్రక ప్రదేశమే, సంస్కృతికి దర్పణమే. ఈ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా విజయనగర ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు సంబరాలను ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా ఘన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పైడితల్లి ఆలయం వద్ద ఉత్సవాలకు శంఖం పూరించారు. ఆ తర్వాత ఆలయం నుంచి అయోధ్య మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పైడితల్లి ఆలయం నుంచి కోట, సింహాచలం మేడ, సంస్కృత కళాశాల, గురజాడ కళాక్షేత్రం మీదుగా సాగిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది కళాకారులు పాల్గొన్నారు. కత్తిసాము, కర్రసాము, కోలాటం, ధింసా నృత్యం, చెక్క భజన, పులివేషాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనల మధ్య కోలాహలంగా సాగింది. అనంతరం అయోధ్య మైదానంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి, కలెక్టర్ అంబేడ్కర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బెలూన్లు ఎగరేసి ఉత్సవాలను ప్రారంభించారు.
విద్య సంగీతం మరియు సాహిత్యంతో విరసెల్లిన నగరం మన విజయనగరం. భారతదేశంలో ఎన్నో వ్యవస్థ చూశాను నేను. విద్య కోసం తన సొంత ఆస్తిని కోటని అంకితం చేసిన వ్యక్తులు పివిజి రాజు గారు. మన ప్రాంతం తాలూకు వైభవం గురించి, ఈ నగరం తాలూకు వైభవం గురించి ఇతర ప్రాంతాల వారికి తెలిసే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ధన్యవాదం చేస్తాను. విజయనగరం అంటే మనందరి గర్వం. వ్యవస్థ సంస్థ ఇటువంటి సంస్థ గురించి బాహ్య ప్రపంచానికి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. విజయనగరం తాలూకు హిస్టరీని కూడా లేజర్ షో ద్వారా మేము టెలికాస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయనగరం హిస్టరీ, మన అమ్మవారి పండుగ ఏ రకంగా 200 సంవత్సరాల క్రితం ఏ రకంగా మనం కారణమైందో, దాన్ని ఎలాగ తరతరాలుగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నామో దాన్ని కూడా ఒక లేజర్ షో ద్వారా మనం తిరగించడానికి మేము పూర్తి స్థాయిలో ఎక్సైజ్ చేస్తాం. ఈరోజు 18 రాష్ట్రాల నుంచి, డ్వాక్రా సంఘాల నుంచి వాళ్ళ తాలూకు ఉత్పత్తులు తీసుకొచ్చి ప్రదర్శించి అమ్మడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం ఉత్సవాల కోసం అధికారులు 11 వేదికలను సిద్ధం చేశారు. ఆనంద గజపతి రాజు కళాక్షేత్రంలో సాంస్కృతిక, శాస్త్రీయ, సంగీత, నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. మన్సాన్ మైదానంలో ఫల పుష్ప ప్రదర్శన, గురజాడ కళాభారతిలో పౌరాణిక సాంఘిక నాటక ప్రదర్శనలు, కోటలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన, విజ్జీ క్రీడా మైదానంలో క్రీడా పోటీలు, అయోధ్య మైదానంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఫల పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రదర్శనలో 100 రకాల పుష్పాలు, మేలు జాతులకు చెందిన పలు రకాల ఫలాలను ప్రదర్శనకు ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక శాతం సాగయ్యే కూరగాయలు, సుగంధ పంటల ఉత్పత్తులు, ఔషధ మొక్కలు ఏర్పాటు చేశారు. ప్రదర్శన చాలా ఆహ్లాదకరంగా, వినూత్నంగా ఉంది, విశాలంగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము, ఈసారి ఇంకా చక్కగా విశాలంగా అందరికి కూడా బాగుంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈసారి అయితే స్పోర్ట్స్ థీమ్ అనేది చాలా కొత్తగా అనిపించింది మాకు. కృష్ణుడిది డెకరేషన్ ఒకటి, ఫ్రూట్స్ తో చాలా అందంగా చేశారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో నాచురాలిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్లవర్స్ అనేది మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఫ్లవర్ షో బాగుంది, ఇక్కడ అన్ని షేప్స్ బాగా పెట్టారు, ఎరోప్లేన్స్ అన్ని బాగున్నాయి. కోటలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. స్టాంపులు, నాణేలు, ఆర్ట్ గ్యాలరీలను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. గురజాడ కళాక్షేత్రంలో సాంఘిక, పౌరాణిక నాటకాలు, ఏకపాత్రాభినయాల ప్రదర్శన ఆద్యంతం ఆహుతులను కట్టిపడేశాయి. ఆనంద గజపతి ఆడిటోరియంలో శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, సంగీతం వంటి కళలతో కళాకారులు ప్రతిభను ప్రదర్శించారు. కోటలో చాలా వరకు సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. దాంట్లో చాలా చాలా ఇన్నోవేటివ్గా స్కూల్ పిల్లలు అందరూ చాలా చక్కగా చేశారు. ఆ డోక్రా బజార్లో కూడా చాలా ఐటమ్స్ మంచి ఉన్నాయి, క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి. జోహర్ బాల్ భవన్ ఏంటంటే అది కల్చరల్ తాలూకా ఆర్గనైజేషన్ కాబట్టి ప్రతి సంవత్సరం మేము వచ్చి ఇక్కడ మా పిల్లలతో ఫస్ట్ డే 2 అవర్స్, సెకండ్ డే 1 అవర్ అలా చేసి పెడతాము మేము కల్చరల్ ప్రోగ్రామ్స్. జిల్లా మొత్తం అన్ని ఊర్ల నుంచి వచ్చి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఇయర్లీ కాకుండా ఏంటంటే 6 మంత్స్కి అలాగా పెడుతూ ఉంటే పిల్లల యాక్టివిటీ పెరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. అక్రిలిక్ పెయింటింగ్స్ అయితే కనుక నేను పెట్టడానికని వచ్చాను. ఆడపిల్లల మీద ఈ మధ్య జరుగుతున్న అత్యాచారాల గురించి అనేసి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరిని వదలకుండా చేస్తుంది. రీసెంట్ గా కోల్కతా ఇన్సిడెంట్ దాని వల్ల కదిలి ఈ పెయింటింగ్ అయితే వేయడం జరిగింది. పిల్లలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వేసిన డ్రాయింగ్స్ అన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖనం ద్వారా చూపించడం జరుగుతుంది. పాఠశాల పరిశుభ్రత, అలాగే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు నిర్మూలన, ఈ విధమైనటువంటి అన్నిటి మీద కూడా ఆ పిల్లల సృజనని చూపించడం జరిగింది. అయోధ్య మైదానంలో నిర్వహించిన జబర్దస్త్ బృందం కామెడీ, బెంగాల్ బృందం నృత్య ప్రదర్శన, మ్యూజికల్ నైట్ అలరించాయి. ముఖేష్ నేలవల్లి అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత ఖ్యాతిని ఇనుమడింపచేసిన 6 అడుగుల బుల్లెట్. పెరూ ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో దేశానికి ఏకంగా 7 పతకాలు అందించాడు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ముఖేష్ పట్టుదల, కఠోర సాధనతో షూటింగ్లో అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 5 స్వర్ణాలు సహా ఏకంగా 7 పతకాలు కొల్లగొట్టడంతో గుంటూరుకు చెందిన యువ షూటర్ ముఖేష్ పేరు మారుమోగుతోంది.
పెరూలోని లిమాలో జరిగిన ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం 24 పతకాలు సాధిస్తే అందులో ముఖేష్ ఒక్కడే 7 పతకాలతో సత్తా చాటాడు. 3 ఏళ్లుగా జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించిన 19 ఏళ్ల ఈ షార్ప్ షూటర్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ చూపడంతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. మమ్మీ డాడీ ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ నుంచే వాళ్ళ నా స్కోర్ని కానీ నా పర్ఫార్మెన్స్ని కానీ బాగా చేయకపోయినా బాగా చేసినప్పుడు రెండింటి మధ్యలో బ్యాలెన్స్ ఉంచి నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. అమ్మ నాన్న సపోర్ట్ అండ్ హార్డ్ వర్క్ మూడు ఒక సింక్లో వర్క్ చేయటం వల్లే ఇప్పుడు నేను ఎక్కడ దాకా అయితే వచ్చానో అక్కడ దాకా వరకు రాగలిగాను. 8వ తరగతి చదువుతున్నప్పుడు సమ్మర్ క్యాంప్లో షూటింగ్ శిక్షణ తీసుకున్న ముఖేష్ అప్పటినుంచి ఆ రంగంపై ఆసక్తి పెంచుకున్నాడు. గుంటూరు ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్లో కోచ్ సుబ్రహ్మణ్యం దగ్గర తర్ఫీదు పొందాడు. 2017లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సీనియర్, యూత్, జూనియర్ విభాగాల్లో తనకంటే పెద్దవారితో పోటీపడి బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. సౌత్ జోన్ పోటీల్లో 2 రజతాలు, 1 కాంస్యం సాధించాడు. అదే ఏడాది జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ యూత్ కేటగిరీలో కాంస్యం నెగ్గాడు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఇప్పటి వరకు 50కి పైగా పతకాలు అందుకున్న ముఖేష్ భావి భారత షూటింగ్ ఆశాకిరణంగా మన్ననలు అందుకుంటున్నాడు. సీకే చౌదరి అని ఇంటర్నేషనల్ ప్లేయరు ఒకప్పుడు ఎన్నో ఆడాడు. ఇప్పుడు ఆయన పర్యవేక్షణలో చాలా బాగా సాగుతుంది. గగన్నారంగ ఫౌండేషన్ ఏంటంటే ప్రాజెక్ట్ లీప్ దీని కింద ఈ సంవత్సరం కూడా 25 మీటర్లో కూడా బాబుని ప్రాజెక్ట్ లీప్లో తీసుకున్నారు. భవిష్యత్తులో తను ఒలింపియన్గా దేశానికి గర్వకారణంగా నిలవాలనేది మెడల్స్ కొట్టి తన కోరిక. దానికి తల్లిదండ్రులుగా మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. గుంటూరులో సరైన సదుపాయాలు లేకపోవడంతో కొన్ని రోజులు హైదరాబాద్లో శిక్షణ తీసుకున్నాడు. తర్వాత పుణేలో గగన్ నారంగ్కు చెందిన గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో చేరాడు. ముఖేష్ ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారమైనా ప్రోత్సహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే దేశం గర్వించే షూటర్గా ముఖేష్ ఎదుగుతాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. చదువుని సెకండరీగా పెట్టుకుని స్పోర్ట్స్ ని ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాము. ఈ నిర్ణయం కరెక్టా కాదన్న డైలమాలో ఉన్న మాకు ఈ మెడల్స్ ఒక కొత్త ఊపునిచ్చినాయి. సో మేము రాంగ్ కాదు, దీంట్లో ఇంకా ముందుకెళ్తాడు అన్న నమ్మకం మాకు కలిగింది. సో ఒలింపిక్స్ వరకు వాడితో పాటు మా పోరాటం కూడా కొనసాగుద్ది. మాకు ఒక అవగాహన వచ్చింది, లైఫ్లో మనం ఇలా ఉండాలి, హెల్తీ డైట్ ఇలా ఉండాలి, వాడికి ఫిట్నెస్ ఎవ్రీడే వాడితో పాటు మేము వాకింగ్ చేస్తాం. సో మేము ఫిట్గా కూడా తయారయ్యాం. సో వాడు మా లైఫ్ను కూడా చేంజ్ చేశాడు. ఒక రకంగా వాడి షూటింగ్ మా కుటుంబాన్ని, మా పరిస్థితిని చాలా మార్చింది. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించడంపై దృష్టి సారించిన ముఖేష్ దేశానికి పతకం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. కనుచూపు మేర పచ్చితనం, అడవిని తలపించే పరిసరాలు, ఆహ్లాదపరిచే చల్లని గాలులు, కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో ఆటవిడుపుగా మారిన నగరవనాల ప్రత్యేకతలు ఇవి. వైసీపీ హయాంలో నిరాదరణకు గురైన ఈ వనాలు ఇప్పుడు మళ్లీ సందర్శకుల్ని ఆకర్షిస్తున్నాయి. వినోద సాహస కార్యక్రమాలకు కేంద్రంగా మారాయి. గుంటూరు శివారులోని పేరేచర్ల వద్ద గత టీడీపీ ప్రభుత్వంలో నగరవనం ఏర్పాటైంది. 210 ఎకరాల్లో అభివృద్ది చేసిన ఈ వనంలో వివిధ రకాల మొక్కలు నాటారు. చుట్టూ కొండలు, పచ్చదనంతో మరింత ఆహ్లాదకరంగా మారింది. అప్పట్లో సందర్శకులతో కళకళలాడేది. వైసీపీ హయాంలో నగరవనం కళతప్పింది. కనీస నిర్వహణ లేక పరికరాలు, పిల్లల ఆట సామాగ్రి మూలకు చేరాయి. సందర్శకుల రాక కూడా తగ్గింది. కూటమి ప్రభుత్వం నగరవనానికి మళ్లీ పూర్వ వైభవం తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నగరవన యోజన పథకం కింద పేరేచర్ల నగరవనాన్ని ఆధునీకరిస్తున్నారు. ప్రైవేటు సంస్థలతో కలిసి విజ్ఞాన, వినోద కేంద్రంగానూ తీర్చిదిద్దారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ గా మేము దీన్ని డెవలప్ చేశాము. దారి పొడవున ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ చాలా చక్కగా పెట్టాము. చెట్ల గురించి, అదే విధంగా జంతువుల గురించి, పక్షుల గురించి అనేక విషయాల్ని మనకి చెప్తాయి. ఆంధ్రప్రదేశ్ కే ప్రశస్తమైనటువంటి ఎర్ర చందనము అడవిని ఒక దాన్ని మేము 20 సంవత్సరాల పాటు పెంచి దాన్ని కూడా ఒక ఆస్పిషియస్ ల్యాండ్ గా ఇక్కడ డెవలప్ చేశాము. అది ఒక పవిత్రమైనటువంటి స్థలం కాబట్టి అక్కడికి అందరూ వచ్చి ఈ కార్తీక మాసంలో
వన భోజనాలు అటువంటివి చేస్తూ ఉంటారు, వాటికి కూడా మేము పర్మిషన్ ఇస్తున్నాము. విద్యార్థుల కోసము ఇక్కడ మనం ప్రస్తుతము ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ లో మనకి ఉన్నటువంటి అన్ని రకాల జీవ జంతువులను ఇక్కడ మేము చూపించడం జరిగింది. చాలా మంది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వెహికల్స్ బాగా తీసుకుంటారు. సాటర్డే సండేస్ ఎక్కువ వెళ్తాయి వెహికల్స్, మిగతా రోజుల్లో కొద్ది తక్కువ క్రౌడ్ ఉండేది తీసుకోవడం. అన్ని ఉన్న ప్లేసెస్ అన్ని చూపిస్తారు సార్, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, లోటస్ పాండ్, ఎర్రచందనం చెట్లు మొత్తం చూపిస్తారు సార్. ఇక్కడ కొండ చుట్టూ 600 ట్రాక్ తీసుకుంటే చాలా బాగుంటుంది, వ్యూ నేచర్ మొత్తం కవర్ అవుతుంది. మొత్తం కొండ మొత్తం కొండ చుట్టూ తిరిగేసి వస్తారు, మొత్తం పార్క్ మొత్తం 600 ట్రాక్ కి ఒక ల్యాప్ వచ్చేసింది. నగరవనంలో 6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ పై నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించొచ్చు. కొండ ఎక్కేందుకు ట్రెక్కింగ్ సౌకర్యం యువతను, ఆట వస్తువులు, జంతువుల బొమ్మలు పిల్లల్ని ఆకర్షిస్తున్నాయి. సందర్శకుల్లో సంతృప్తి కనిపిస్తోంది. అక్కడ లోటస్ పాండ్ అని చెప్పని ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు, ఇంతవరకు నేను గుంటూరులో ఎక్కడ చూడలేదు. మధ్యలో ఒక ఆర్ఎస్ ప్లాట్యూ అని చెప్పని బాగుంది. ఇక్కడ ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చేసుకోవడానికి కూడా మంచి ప్లేస్ లాగా ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కూడి ఉంది ఇక్కడ. అది ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అండి మెయిన్, చిన్న చిన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ట్రెక్కింగ్ చేయవచ్చు, పిల్లలతో ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయవచ్చు, ఒక వన్ డే ఈజీ ఇక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. అండ్ మనం ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ప్లాన్ చేస్తున్నాము, ఆల్రెడీ తీస్తున్నాము. పీక్ పాయింట్స్ ఉన్నాయి, కొండ పైకి వెళ్ళి వ్యూ చూడవచ్చు, సూపర్ ఉండిద్ది, ప్రతి ఒక్కటి ఒక అద్భుతంలా ఉండిద్ది. ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా హాయిగా ఆడుకోవడానికి చాలా ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టారు. చిన్నపిల్లలకైతే ఇంకా చిన్న చిన్న పరికరాలు కూడా పెట్టారు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా టెన్షన్స్, బిజీగా ఉన్నారు, ఇక్కడికి వస్తే చాలా ప్లెజెంట్ గా ఫీల్ అవుతారు. 1000 రకాల చెట్లు పైన ఉన్నాయి, ప్రతిదీ కూడా వాళ్ళు బోర్డు పెట్టి మాకన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బొటానికల్ గా ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయండి, హాలిడేస్ ని వేస్ట్ అవ్వలేదని మేము ఫీల్ అవుతున్నాం. ఇంత హాట్ క్లైమేట్ లో కూడా మేము ఇక్కడ చాలా కూల్ గా ఉన్నాము. ఏనుగు, సింహం, జింక ఇంకా చాలా ఉన్నాయి. జంపింగ్లు, ఉయ్యాలు, ఎక్సర్సైజ్లు అవి ఉన్నాయి. ఉయ్యాలు, జారబండ అవి అన్ని ఎక్కా. ఇంటికి వెళ్ళాలనిపించలేదు, ఇక్కడే అనిపించాలని. నగరవనాల అభివృద్ధిపై దృష్టి సారించారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ సూచనలతో దీన్ని అధికారులు మరింతగా ఆధునీకరిస్తున్నారు.